ప్రముఖ గైనకాలజిస్ట్ పవిత్ర ముందు మోడర్న్ డ్రెస్ లో మాలిని కూర్చుని ఉంటుంది. డాక్టర్ పవిత్ర రిపోర్ట్స్ చెక్ చేస్తూ ఉంటుంది. ఆ రూమ్ బయట అత్తగారు శారద కంగారు పడుతూ నిలబడి ఉంటుంది. సిటీ కార్డ్ లోపలికి వెళ్ళి పావు గంట దాటిపోయింది, ఈ డాక్టర్ మేడం ఎంతలా ఏం చెక్ చేస్తుంది అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఒక నర్సు తన ముందు నుంచి వెళ్తూ ఉంటే శారద పిలుస్తుంది. ఇలా చూడమ్మా, మా సిటీ కార్డ్ లోపల ఎలాగుంది? మీ సిటీ కార్డ్లాగే ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శారద ఏమీ మాట్లాడకుండా నిలబడి ఉంటుంది. ఆ రూమ్ లోపల మేడం, మీరెంతగా చూసినా అందులో ఏముండదు, ఎందుకంటే నాకు నిజంగా ప్రెగ్నెన్సీ రాలేదు కాబట్టి. నేనొచ్చిందని మా ఆంటీకి అబద్ధం చెప్పి ఇక్కడికి తీసుకుని వచ్చాను. అయితే వెళ్ళి అదే నోటితో మీ ఆంటీకి నిజం చెప్పు. అది కుదరదు డాక్టర్, నేను చెప్పిన అబద్ధాన్ని మీరు నిజం చేయాలి. మాల్ని, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నీకు పిచ్చి పట్టింది మాల్ని, నువ్వెళ్ళి మీ ఆంటీని పంపించు. అవును, మీ కోడలు కడుపుతో ఉంది, కాలు కింద పట్టనీయకుండా కంటిపాపలాగా చంటిపాపలాగా అల్లారు ముద్దుగా చూసుకోవాలని చెప్తే మీకు 2 లక్షలు వస్తాయి అని చెప్పి మాలిని వెంటనే డాక్టర్ పవిత్ర నెంబర్కి ఫోన్పే నుంచి 1 లక్ష రూపాయలు పంపిస్తుంది. టేబుల్ మీదున్న తన సెల్ నెంబర్కి మెసేజ్ రాగానే డాక్టర్ పవిత్ర అది చూసుకుంటుంది. ఇప్పుడు 1 లక్ష పంపించాను, నేను బయటకు వెళ్ళి మా ఆంటీని తీసుకుని వస్తాను, అప్పుడు నేను చెప్పినట్టు చెప్తే 1 లక్ష పంపిస్తాను అని మాలిని చెప్పగానే డాక్టర్ పవిత్ర ఆలోచిస్తూ ఉంటుంది. ఇక సరిగ్గా అదే సమయంలో తన పెద్ద కొడుకు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న విక్రమ్ శారద దగ్గరికి వచ్చాడు. శారద్తో మాట్లాడుతూ ఉంటాడు. అంతలా ఆలోచన చేయకండి మేడం, మీరు నన్ను ప్రెగ్నెన్సీ చేసేది మాటలోనే కదా, వెళ్ళి మా ఆంటీని తీసుకొస్తాను అని చెప్పి మాలిని ఆ రూమ్ నుంచి బయటకొస్తుంది. అక్కడ నిలబడి ఉన్న శారదను తన భర్త విక్రమ్ని చూస్తుంది. శారదను లోపలికి తీసుకుని వెళ్తుంది. శారద మాలిని ఇద్దరూ డాక్టర్ పవిత్ర ముందు కూర్చుని ఉంటారు. ఇలా చూడండి, మీ కోడలు తల్లి కాబోతుంది, అదృష్టవంతులు అని చెప్పగానే శారద సంతోషపడుతుంది. మాలిని వైపు చూస్తుంది. మాలిని లేని సిగ్గుని నటిస్తుంది. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, కాకపోతే మాలిని కొంచెం వీక్గా ఉంది, సమయానికి తగిన ఆహారం ఇస్తూ బాగా చూసుకోండి. మాలినికి ముఖ్యంగా విశ్రాంతి అవసరం, ఏ పనులు చెప్పకండి, చేయించొద్దు. మంచిది మేడం, నా కోడలు బలంగా ఉండడానికి ఖరీదైన మందులు రాయండి మేడం అని చెప్పగానే డాక్టర్ పవిత్ర బలానికి మందులు రాసి ఇస్తుంది. శారద మాలిని విక్రమ్ ముగ్గురు కారులో ఇంటికొచ్చేస్తారు. ఇక ముగ్గురు సోఫాలో కూర్చుంటారు. ఏమే పల్లెటూరు కోళ్ళ, ఎక్కడున్నావు అని అనగానే కిచెన్లో నుంచి అనామిక వాళ్ళ దగ్గరికి పరుగున వస్తుంది. శారద కోపంగా చూస్తూ గట్టిగా ఇలా అంటుంది. ఇలా చూడవే, ఇప్పుడు నా సిటీ కోడలు కడుపుతో ఉంది, ఇంటి పని వంట పని తన పని మొత్తం నువ్వే చెయ్యాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనులని చెయ్యి, ఏదైనా తేడా జరిగిందనుకో నా చేతిలో నీకుంటుంది. అలాగే అత్తయ్య అని చెప్పి అనామిక అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళి జ్యూస్ తీసుకుని మాలిని దగ్గరికొచ్చి ఇస్తుంది. మాలిని జ్యూస్ తాగుతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. పల్లెటూరి కోడలు అనామిక ఇంటి పని వంట పనితో పాటు మాలినిని కూడా చూసుకుంటుంది. పల్లెటూరి కోడలు అనామిక చేస్తున్న పనుల్ని చూసి మామగారు ప్రసాద్, భర్త రమేషు బాధపడుతూ ఉంటారు. కానీ తప్పదు కదా అనుకుంటారు. ఒకరోజున అదే పనిగా అనామిక వాంతులు చేసుకుంటూ ఉంటుంది. రమేష్ తల్లి శారద దగ్గరికి వస్తాడు. అమ్మా, అనామికని కూడా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. రాత్రి తిన్నది అరిగినట్టు లేదేమోరా, అంతలా కంగారు పడబాకు బాబు అని చెప్తూ ఉంటే పల్లెటూరి కోడలు అనామిక వాళ్ళ దగ్గరికి వస్తుంది. అత్తయ్య, నాకు ఈ వాంతులు అన్నం అరగక వచ్చిన వాంతులు కాదు, నాకు తెలుస్తుంది, దయచేసి నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి అని బతిమాలింపుగా అంటూ ఉంటే వాళ్ళ దగ్గరికి ప్రసాద్ వస్తాడు. శారద, మనకి సిటీ కోడలు మాలిని ఎంతో, పల్లెటూరి కోడలు అనామిక కూడా అంతే, తనని కూడా హాస్పిటల్ తీసుకుని వెళ్ళు అని చెప్పడంతో అనామికాని తీసుకుని శారద డాక్టర్ పవిత్ర దగ్గరికి వస్తుంది. పవిత్ర అనామికాని చెక్ చేసి సంతోషపడుతూ ఇలా అంటుంది. కంగ్రాట్స్ శారద గారు, మీ కోడలు అనామిక తల్లి కాబోతుంది, తనకి తన కడుపులో బిడ్డకి మంచి బలమైన మందులు రాస్తాను అని ఎంతో సంబరంగా చెప్తుంది డాక్టర్ పవిత్ర. అప్పుడు శారద డాక్టర్ పవిత్రని అధోలా చూస్తూ తనలో తాను ఇలా అనుకుంటుంది. ఇదేమిటి, మొన్న సిటీ కోడలు మాల్ని తీసుకొచ్చినప్పుడు ఏదో మొక్కుబడిగా చెప్పింది, ఇప్పుడేమో అనామికని తీసుకొస్తే ఆ ఆకాశం అంత సంబరంతో చదువుతుంది, ఏం జరుగుంటుంది అని అనుకుంటూ ఉండగా అనామిక డాక్టర్ పవిత్ర ఇద్దరూ శారదని పిలుస్తారు. శారద ఆలోచన నుంచి బయటకొస్తూ ఉంటుంది. అనామికని తీసుకుని అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తుంది శారద. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి.
నిజమైన గర్భవతి అయిన పల్లెటూరి కోడలు అనామిక ఇంటి పని వంట పని చేస్తూ అలసిపోతూ ఉంటుంది. అత్తగారు శారద మాత్రం అబద్ధపు గర్భవతైన సిటీ కోడలు మాలినిని బాగా చూసుకుంటుంది. అవును మాలిని, నువ్వు కడుపుతో ఉన్నావు. అనామిక కూడా కడుపుతోనే ఉంది. నిన్ను చెక్ చేసిన ఆ డాక్టర్ మేడమే అనామికను కూడా చెక్ చేసింది. నువ్వు తల్లి కాబోతున్న విషయమే మొక్కుబడిగా చెప్పింది. అనామిక తల్లి కాబోతున్న విషయం ఆనందంగా చెప్పింది. ఎందుకంటావు మాలిని అని అడగగానే మాలిని వెంటనే అయోమయంలో పడుతుంది. కాసేపటి తర్వాత, అది అత్తయ్య, ఆ రోజు కేసులు ఎక్కువగా ఉన్నాయి, అందువల్ల నీరసంగా ఉందంట. ఆ విషయం డాక్టర్ నాకు చెప్పారులే అని ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది. అప్పటికి ఒక రోజున అనామిక కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. శారద ఉన్న పలంగా అనామికని తీసుకుని డాక్టర్ పవిత్ర దగ్గరికి వెళ్తుంది. అనామికని చెక్ చేసి, తన కడుపులో ఇద్దరు పిల్లలున్నారు శారద గారు, మీరు మరింత జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పగానే అనామికను ఇంటికి తీసుకుని వస్తుంది శారద. మాలినికి జ్యూస్ తీసుకొచ్చిన శారదకి డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి పెదాలకు లిప్స్టిక్ రాసుకుంటున్న సిటీ కోడలు కనిపిస్తుంది. అప్పుడు శారద మాలిని కడుపును చూస్తుంది. ఏమాత్రం పెరిగినట్టు అనిపించదు. అవతల అనామిక కడుపు మాత్రం పెరుగుతూ ఉంటుంది. శారదకి మాలిని అబద్ధం చెప్పిందని అర్థమవుతుంది. డాక్టర్ పవిత్ర దగ్గరికి వచ్చి గట్టిగా అడుగుతుంది. అవును శారద గారు, మీ సిటీ కోడలు పని దొంగ, అందుకే ప్రెగ్నెన్సీ నాటకం ఆడింది, నాతో కూడా ఆడించింది. అనామిక మాత్రం ఇద్దరు పిల్లలకి తల్లి కాబోతుంది, అనామికని బాగా చూసుకోండి అని చెప్పగానే శారద ఆవేశంగా ఇంటికొస్తుంది. మాలినిని కోపగించుకుని పల్లెటూరి కోడలు అనామికని దగ్గరికి తీసుకుంటుంది. లేని కడుపు ఉందని నాటకం ఆడినందుకు ఈరోజు నుంచి నువ్వే ఇంటి పని వంట పని మొత్తం చెయ్యాలి, నేను మాత్రం అనామికను చూసుకుంటాను అని చెప్పి అనామికని అప్పటి నుండి ప్రేమగా చూసుకోవటం మొదలు పెడుతుంది. సిటీ కోడలు మాలిని అన్ని పనులు చేస్తూ ఉంటుంది. పెద్ద అద్దాల భవంతిలో మోడ్రన్ లుక్లో ఉన్న అత్తగారు శారద స్లిమ్ అవ్వటానికి ట్రెడ్మిల్ చేస్తూ ఉంటుంది. తన భర్త ప్రసాద్ వచ్చి, కాంతం పూజగదిలో ఉంది, దుర్గామాతకి పూజ చేస్తుంది, కాఫీ తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా. దైవమో లేదు దెయ్యమో లేదు, ఈ విషయం ఎంత చెప్పినా ఇది ఎందో, రోజురోజుకి దీని భక్తి పిచ్చి ముదిరిపోతుంది. కాంతాన్ని ఎందుకు తిడతావు శారద, నువ్వు కోడలు చేయాల్సిన పనిని కాంతం శ్రద్ధగా భక్తితో చేస్తుంది. నేను నా కోడలో కలిసి జై జయమాత భవానీమాత అంటూ భజన, జై దుర్గామాత అంటూ పూజలు చెయ్యాలా? దుర్గామాత మన ఇంటి ఎలవేర్పు శారద, అలా హేళన చేస్తే ఎలా చెప్పు. అబ్బాబ్బాబ్బా, హేళన లేదు ఆలన లేదు, భజనలు పూజలు చేసే టైము మాకెక్కడుంటుంది చెప్పండి అని అనగానే ప్రసాద్ వెటకారంగా, అవునవును, అంత టైము మీ అత్తాకోడలకి ఎక్కడుంటుందిలే, మేకప్పులు వేసుకోవడానికి క్లబ్బుల చుట్టూ తిరగడానికే సరిపోతుంది అని అనగానే శారదకి కోపమొస్తుంది. చేసిన వేటకారం చాలు, వెళ్ళి కాంతాన్ని అడగండి, అది ఇస్తుంది మీకు బెడ్ కాఫీ. నేను స్లిమ్ అయ్యే పనిలో ఉన్నాను, ఎలాండి, డిస్టర్బ్ చేయబాకండి అని చెప్పగానే ప్రసాద్ అక్కడి నుంచి హాల్లోకి వస్తాడు. సోఫాలో కూర్చుని ఉన్న కొడుకు రమేష్ పక్కనే కూర్చుంటాడు. కాంతమ్మ కాఫీ ఇచ్చే టైంకి మనం పడుకునుంటాం కదా నాన్న, మనం లేచిన టైంకి కాంతమ్మ మన ఇంటి దేవత దుర్గామాత పూజ చేస్తుంది, పూజ అయ్యాక కాంతమ్మ కాఫీ ఇచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సిందే అని మాట్లాడుకుంటూ ఉండగా పూజగదిలో పని మనిషి కాంతమ్మ దుర్గామాతకు హారతిస్తూ గంట కొడుతుంది. క్షణం తర్వాత హారతి దేవతకిచ్చి తను తీసుకుంటుంది. భక్తితో చేతులు జోడించి దండం పెట్టుకుంటుంది. అమ్మా దుర్గామాత, పేరుకి నేను పని మనిషినైనా ఈ ఇంట్లో వాళ్ళు నన్నెప్పుడు అలా చూడలేదు, ఇంటి ఆడపడుచుగానే చూశారు. నేను కోరుకునేది ఇల్లు బాగుండాలి తల్లి, నువ్వు లేవని హేళన చేస్తంటే కోపం తెచ్చుకోబాక, వాళ్ళని శిక్షించబాకు అని వేడుకొని పూజగదిలో నుంచి కిచెన్లోకి వెళ్తుంది. కాఫీ తీసుకొని రమేషు ప్రసాదుల దగ్గరికి వచ్చి వాళ్ళకిస్తుంది. సంతోషంగా వాళ్ళు కాఫీ తీసుకొని తాగుతారు. అలా సమయం గడిచిపోతూ ఉంటుంది. మోడ్రన్ లుక్లతో అత్తాకోడలు రెడీ అయ్యి హాల్లోకి వస్తారు. కాంతం, నేను నా కోడలో క్లబ్కి వెళ్తున్నాం, ఇల్లు జాగ్రత్త, ఇంట్లో అసలే ఖరీదైన వస్తువులున్నాయి. అమ్మగారు ఏ పని మీద బయటికి వెళ్ళినా దుర్గమాతకి దండం పెట్టుకుని వెళ్ళండి, అంతా శుభమే జరుగుతుంది. అయ్యో నా పిచ్చి కాంతం, భక్తి ముక్తి శుభం అశుభం అంత ట్రాష్, అవన్నీ మోడ నమ్మకాలు. ఇలా చూడు కాంతం, దేవత ఉందంటే దెయ్యం ఉందని నమ్మాలి, మేము ఆ రెండు నమ్మం. అందుకే మాకు ఇంకోసారి దుర్గమాత గురించే కాదు, ఏ దేవత గురించి ఏ దైవం గురించి మాకు చెప్పకో. పెద్దమ్మగారు, ఆనామేక అమ్మగారంటే చిన్నపిల్ల, ఈ కాలం అమ్మాయి, మీరు పెద్దవారు, పాతకాలం నాటి వాళ్ళు, మీకు తెలుసు కదా దుర్గామాత మీ ఇంటి దేవతని, మీరు పూజించకపోతే ఎలా చెప్పండి.
శ్రీకాంతం, నాకేమీ పెద్ద వయసు కాలేదు. నేను నువ్వనుకున్నంత పెద్దదాన్నేం కాదు. ఇంకో విషయం, నేను పాతకాలం మనిషిని కాదు, ఈ కాలం మనిషినే, మోడర్న్ మహాలక్ష్మినే అని చెప్పి శారద అనామికాని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. రోజు రోజుకి అత్తాకోడళ్ళు ఇంట్లో ఉన్న దుర్గామాతని దూషిస్తూ, ద్వేషిస్తూ, జల్సాలు చేస్తూ ఉంటారు. క్లబ్లకు వెళ్ళి పేకాటాడుతూ ఉంటారు. ఇంట్లో ఉన్న దుర్గామాత కళ్ళు తెరుస్తుంది నవ్వుకొని. సరే, మీ మీద తాండవం చేయడానికి వస్తున్నాడు శారదా, తట్టుకోలేరు, నా సరను వేడుకోక తప్పదు అని అనుకుంటుంది. ఒకరోజు పిఆర్ కన్స్ట్రక్షన్ ఆఫీస్లో జరుగుతున్న బిజినెస్ మీటింగ్లో రమేష్ కంగారు పడుతూ ఉంటాడు. మనం కడుతున్న స్కై టవర్స్ అపార్ట్మెంట్ అలా ఎలా కూలిపోయాయి? ఎలా కూలిపోతే ఏముందిలే రమేష్, మొత్తానికి అవి కూలిపోయాయి. మేం చేసిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం తిరిగి ఇచ్చేయండి, ఇక మీతో మేం డీల్ని కొనసాగించలేం. అవును మిస్టర్ రమేష్, మా పెట్టుబడులు మాకు ఇచ్చేయండి. మిస్టర్ మనోహర్ అండ్ సుదర్శన్, ఇలాంటి టైంలో మీరు ఇలా కాదు మాట్లాడేది. అవతల మా నాన్న పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, ఇప్పుడు మీరు ఇలా డబ్బులు కావాలని డిమాండ్ చేయడం ఏమీ బాగోలేదు. అవునా? అయితే చీటింగ్ కేసుకి సిద్ధంగా ఉండు. నోనో, ఇల్లం మెసి మీ డబ్బులు ఇస్తాను, వారం రోజులు టైం ఇవ్వండి అని చెప్పగానే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక ప్రసాద్ ఏమో జైల్లో ఉంటాడు. విషయం తెలుసుకుని అత్తాకోడళ్ళు బాధపడతారు, తమ నగలిచ్చేస్తారు, రమేష్ ఇంటిని అమ్మేస్తాడు. అప్పుడు కాంతం దుర్గామాత ఫోటోని తీసుకుంటుంది. ఆ డబ్బుల్ని మనోహర్ సుదర్శన్లకు ఇస్తాడు. బెయిల్ మీద ప్రసాద్ని బయటకు తీసుకొస్తారు. నిన్నటి వరకు డబ్బున్న వాళ్ళు ఇప్పుడు ఉన్నపళంగా పేదవాళ్ళైపోయారు, రోడ్డున పడతారు. అప్పుడు కాంతం సహాయం చేసి ఒక మట్టి ఇంట్లో వాళ్ళని పెడుతుంది. తనతో తెచ్చిన దుర్గామాతని ఆ ఇంట్లో పెడుతుంది. కూలి పనులకు వెళ్తూ ఉంటారు వాళ్ళంతా. ఆ డబ్బులతోని ఒక పూట తింటూ ఒక పూట పస్తులుంటూ ఉంటారు. ఒకరోజున కాంతం, పెద్దమ్మగారు, ఇప్పటికైనా దుర్గామాతని నమ్మండమ్మా, దేవీ నవరాత్రులు చేయండమ్మా. అవును శారద, ఇదంతా ఏదో చెడుగాలి ప్రభావం వల్ల జరుగుతుంది. నువ్వు కోడలు కాంతం చెప్పినట్టుగా దేవీ నవరాత్రులు చెయ్యండి. అవునమ్మా, డాడీ చెప్పినట్టు చేయండి. అలాగే బాబు, నిన్ను మీ నాన్ననే ఇలా చూడలేకపోతున్నావు. ఇదంతా మా అత్త కోడళ్ళ వల్లే జరిగింది. ఇంటి దేవతైన దుర్గామాతని అసలు పట్టించుకోలేదు అని కన్నీళ్లు పెట్టుకుని కోడలు అనామికాని తీసుకుని ఆ ఇంట్లో ఒక మూల పెట్టిన దుర్గామాత ఫోటో దగ్గరికొస్తుంది శారద. ఇద్దరూ బాధగా దేవత వైపు చూస్తూ ఉంటారు. చేతులు జోడించి దండం పెట్టుకుంటారు. అమ్మా జగన్మాత, నిన్ను హేళన చేసినందుకు మాకు తగిన శాస్తి జరిగింది తల్లి. మాకు బుద్ధి వచ్చింది, మేమెంతకాలం చేసిన తప్పుల్ని నీ నవరాత్రులు చేసి సరిదిద్దుకుంటామమ్మా. అవును తల్లి, నీ నవరాత్రులు చేస్తాం అని పేద అత్తాకోడళ్ళు తమకు ఉన్నంతలో దుర్గామాతని పెట్టుకుని నవరాత్రుల పూజలు చేస్తూ ప్రసాదాలు పెడుతూ జై భవానీ జై జై భవానీ అంటూ భజనలు చేస్తూ ఉంటారు. జై దుర్గామాత అంటూ ప్రతినిత్యం వేడుకుంటారు. అత్తాకోడళ్ళ భక్తికి మెచ్చి 9వ రోజున దుర్గామాత ప్రత్యక్షమవుతుంది. అత్తాకోడళ్ళు తండ్రి కొడుకులు సంతోషపడతారు. శారదా, అనామిక, ఒకప్పుడు మీకు ఆస్తి ఐశ్వర్యం ఉన్న మాట ఎంత నిజమో ఇప్పుడు లేదు అన్నది కూడా అంతే నిజం, అవునా కాదా? అవును తల్లి. అలాగే ఈ సృష్టిలో కంటికి కనిపించని దుష్టశక్తులు ఉన్నట్టే కరుణించి కాపాడే మాలాంటి అమ్మలు కూడా ఉన్నారన్నది వాస్తవం. ఆ విషయం మాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది తల్లి. మేము చేసిన హేళనంతా ఇంత కాదు, మాకు ఈ శిక్ష పడాల్సిందే. వెళ్ళిన కాలాన్ని, పోగొట్టుకున్న ఆస్తిని తిరిగి తీసుకురాలేం. ఇక నుంచి భక్తిగా పూజ చేసుకుంటూ బుద్ధిగా పనిచేసుకోండి అని చెప్పి దుర్గామాత అక్కడి నుంచి మాయమవుతుంది. ఇక అప్పటి నుంచి అత్తాకోడళ్ళు తండ్రి కొడుకులు బుద్ధిగా పనిచేసుకుంటూ భక్తిగా దుర్గామాత పూజ చేసుకుంటూ సంతోషంగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు.